ఇప్పటికైతే ఆడపిల్లలకి చదివేందుకు లేదు, ఆడపిల్లలకి ఆటలు ఎందుకు లేదు అనుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి అన్ని అవసరం అండి. ఎందుకంటే ప్రధానంగా సెల్ఫ్ ప్రొటెక్షన్ అనేది వాళ్ళకి ఇప్పుడు చాలా అవసరమైపోయింది. బయట జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా మనం ఇట్లాంటి కోర్సు నేర్పిస్తే వాళ్ళని వాళ్ళు రక్షించుకోగలరని చెప్పి నమ్మకం మా అందరికీ ఏర్పడుతుంది. మరి మరొక విద్యార్థిని స్టూడెంట్ యొక్క తల్లిదండ్రులు ఇప్పుడు మాత్రం వాళ్ళ మారి ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, మీ బాబు ఇక్కడ ఏం నేర్చుకుంటున్నారు? మా బాబు నేర్చుకుంటున్నాడు అండి. మా బాబు ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు ఇప్పుడు, షణ్ముఖతం పేరు. లాస్ట్ 6 మంత్స్గా ఇక్కడ కరాటే నేర్చుకుంటున్నాడు సార్ దగ్గర. నేర్చుకున్న తర్వాత వాళ్ళు ఎనర్జీ కానీ అంతా బాగుంది. మెయిన్ డిసిప్లిన్ అనేది బాగా వచ్చింది. సో ఏంటంటే ఇప్పుడున్న రోజుల్లో అమ్మాయిలు అబ్బాయిలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడం ముందు కావాలి. సెల్ఫ్ డిఫెన్స్ అనేది ముందు ఉండాలి. ఎందుకంటే పిల్లల మీద ఇప్పుడు మెయిన్గా బాగా టార్గెట్స్ ఎక్కడ జరుగుతున్నాయి, అబ్బాయిలు అమ్మాయిలని లేకుండా కిడ్నాప్స్ కానీ అన్ని. సో దానివల్ల ఏంటంటే ఆ బయట సిచ్యువేషన్స్కి ఫేస్ చేయడానికి వీళ్ళు రెడీగా ఉండాలని మెయిన్గా పిల్లల్ని మెయిన్ ఇందులో జాయిన్ చేయడం జరుగుతుంది. సో మా అబ్బాయి ఇందులో జాయిన్ అయిన తర్వాత అయితే బాగుంది. అండ్ ఇది అందరికీ కూడా అవసరం కాబట్టి వాళ్ళలో మెయిన్గా అంటే ఇవి ఇలాంటి కరాటే కానీ ఏదైనా ఒక యాక్టివిటీస్ నేర్చుకోవడం వల్ల వాళ్ళకు వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ ప్రొటెక్షనే కాకుండా మెయిన్ డిసిప్లిన్ పెరుగుతుంది. అండ్ వాళ్ళ మైండ్ కాన్సన్ట్రేషన్ బాగా పెరుగుతుంది. సో ఆ కాన్సన్ట్రేషన్తో వాళ్ళు స్టడీస్ మీద కూడా బాగా విన్ చేయగలరు. కాబట్టి ఇలాంటి మార్షల్ ఆర్ట్స్ అనేది పిల్లలు నేర్చుకోవడం మాకు అవసరం అని చెప్పి మరొక స్టూడెంట్ పేరెంట్స్ ఇప్పుడు మనతో వాళ్ళతో కూడా మళ్ళీ ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీ పిల్లలు ఎంతమంది ఇక్కడ కోచింగ్ నేర్చుకున్నారు, ఎలా ఉంది సార్? ఒక బాబు నేర్చుకుంటున్నాడు, బాగా నేర్చుకున్నాడు. వాడు ఇంటర్నేషనల్లో కూడా ఫస్ట్ వచ్చాడు కరాటేలో బాగా ఆయన. ఇలాంటి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల పిల్లల్లో ఎలాంటి డిఫెన్స్ వస్తుందని అనుకుంటే వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది? వాళ్ళ దేహదారుఢ్యం బాగా అభివృద్ధి చెందుతుంది, మానసికంగా కూడా డెవలప్మెంట్ ఉంటారు. అది కాకుండా ఈ రోజుల్లో ఈ ఆడపిల్లలకి చాలా ముఖ్యం ఈ కరాటే అనేది. ఈ నేర్చుకోవడం వల్ల వాళ్ళు స్వయంగా వాళ్ళ స్వరక్ష చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? మీ పిల్లలకి నేర్చడం పట్ల నేర్పించడం పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మేము చాలా సంతోషంగా ఉండడం, హ్యాపీగా ఉండడం. ఇవి నేర్చుకోవడం వల్ల వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు ఆధారపడతారు. పైనుంచి వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళు నేర్పించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. Keep up! Keep up!
అండి, నా పేరు హసీనా. మా బాబు మహమ్మద్ సమీర్ ఇక్కడ ట్రైన్ అవుతున్నాడు, సెవెంత్ క్లాసు. మా పాప కూడా ఆల్రెడీ ఇక్కడ ట్రైన్ అయింది. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్లో పిల్ల యాక్చువల్లీ బాయ్స్కి గర్ల్స్కి ఇద్దరికి కరాటే కానీ మార్షల్ ఆర్ట్స్ కానీ కావాల్సిందే, ఎందుకంటే వాళ్ళలో డిసిప్లైన్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆ తర్వాత స్టడీస్లో ఇంప్రూవ్మెంట్, మెంటల్ ఫిట్నెస్, ఎవ్రీథింగ్ వస్తుంది ఒక కరాటే మార్షల్ ఆర్ట్స్ వలన. ఇది ప్రతి ఒక్క చైల్డ్కి కావాల్సిందే చెప్పాలంటే. ఫస్ట్ పేరెంట్స్లో చేంజ్ రావాలి. మనం పేరెంట్స్ మన పిల్లల్ని చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఏది మంచి ఏది చెడు అన్నది మనం నేర్పించాలి మన పిల్లల్ని. దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు డూ. దెన్ ఓన్లీ వీ హ్యావ్ టు గివ్ ఇంపార్టెన్స్ అబౌట్ స్టడీస్. దిస్ ఈస్ ద బెస్ట్ థింగ్ వీ హ్యావ్ టు డూ. థ్యాంక్ యూ. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి. బాడీ ఫిట్గా ఉంటుంది, చాలా స్టేబుల్గా ఉంటుంది. అంటే ఏ జీవితంలో ఏ ప్రాబ్లం వచ్చినా ఫేస్ చేయగలగడానికి మైండ్ కూడా చాలా ప్రిపేర్డ్గా ఉంటుంది. అయితే ప్రభాకర్ రెడ్డి గారి దగ్గరే కోర్స్ నేర్చుకొని ఆయన దగ్గర ట్రైనర్ చేసినటువంటి రాకేష్ ఇప్పుడు మనతో తన అభిప్రాయాలని మనతో పంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి చూద్దాం ఏమి పంచుకుంటున్నారు. హాయ్ రాకేష్, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఎలా జరుగుతుంది కోర్స్ ఇక్కడ? అదేవిధంగా ఈరోజు చాలామంది పిల్లలు కూడా వచ్చినట్టున్నారు. మీ పాత్ర ఎలా ఉంది ఇంట్లో? ఇందులో సార్ మాకు చెప్పిన పాత్ర ప్రకారం మా అందరిని పిల్లల్ని మెయింటైన్ చేయటం, వాళ్ళకి ట్రైన్అప్ చేయటము, వాళ్ళకి టెస్టులు పెట్టడము జరుగుతుంది. సో పిల్లల దగ్గర నుంచి వచ్చే రెస్పాన్స్, అదేవిధంగా పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చే రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? పిల్లల దగ్గర నుంచి బాగా రెస్పాన్స్ బాగుంది. వాళ్ళు నేర్చుకున్న ఆర్ట్ ఇప్పుడు బాగా చూపిస్తున్నారు, సార్ దగ్గర నేర్చుకున్న ఆర్ట్. ఒక స్టూడెంట్ కంప్లీట్గా బేసిక్స్ నుంచి హై ఎండ్ వరకు మొత్తం నేర్చుకుంటే ఎన్ని రోజుల సమయం కావాలి? దీనికి ట్రైన్అప్ వాళ్ళ బాడీ తగ్గట్టు ఉంటుందండి, బాడీ మెంటల్లీ తగ్గట్టు. వీళ్ళు నేర్చుకోవటానికి కనీసం 3 ఇయర్స్ పడుతుంది మినిమం నేర్చుకోవటానికి, బ్లాక్ బెల్ట్ రావటానికి. ఆ తర్వాత ఇంకా ఆర్ట్ అనేది చాలా ఉంది. చాలామంది ఉన్నారండి పాత వాళ్ళు, కానీ ఇప్పుడు కొత్తగా జాయిన్ అయ్యి ఉన్నారు, వేరే స్టేట్స్ నుంచి కూడా వస్తున్నారు. దాదాపు 20 మంది పైనే ఉన్నాము సీనియర్స్, పెద్దవాళ్ళు బ్లాక్ బెల్ట్ తీసుకున్న వాళ్ళు. పిల్లలు దాదాపు 50 మంది దాకా ఉన్నారు. ఇంకా సార్ స్టూడెంట్స్ అంటే ఇంకా చాలామంది ఉన్నారు, స్కూల్స్లో చెప్పనక్కర్లేదు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మార్షల్ ఆర్ట్స్ అనగానే అదేదో నేర్చేసుకొని గొడవలకి ఫైటింగ్స్కి ఇటువంటి వాటికి వెళ్తుంటారు అని చెప్పి జనాల్లో ఒక అపోహ ఉంది. కానీ అపోహ అనేది పూర్తి తప్పండి, ఎందుకంటే ఈరోజు సమాజంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా మార్షల్ ఆర్ట్స్ అనేవి అందరికీ కూడా చాలా అవసరం. ఎందుకంటే ప్రత్యేకించి అమ్మాయిలకి అయితే మాత్రం చాలా అవసరం అని చెప్పుకోవచ్చు. మనం ఇటీవల చూస్తున్నాం అమ్మాయిల మీద జరుగుతున్న ఆకృతులు చూస్తుంటే మనకే చలించకపోతున్నాం, ఎంతో బాధిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇలాంటి కోర్సులు కనుక వాళ్ళు నేర్చుకున్నట్లయితే అట్లీస్ట్ వాళ్ళు మనకేది చేయకపోయినా వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోగలరు. కాబట్టి ఈ ప్రొటెక్షన్, సెల్ఫ్ ప్రొటెక్షన్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ఈ నేపథ్యంలో పిల్లలకి కనుక కేవలం చదువులకే కనుక వాళ్ళని చదువులకే పరిమితం చేయకుండా వాళ్ళకి ఇలాంటి మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్పించినట్లయితే వాళ్ళు ఆ విద్యలో రాణిస్తూ తమను తాము రక్షించుకుంటూ ఇతరులు కూడా మెసేజ్ ఇవ్వగలరు. సో ఇది ఇవాళ ప్రత్యేక కార్యక్రమం. కెమెరా పర్సన్ మహేష్తో జోసెఫ్, 24/7.